రాజ్య సమస్యల పరిష్కార వాహిని సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్. బలబిల్లలో జూనియర్ కళాశాల వసతి గృహాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి. కార్పొరేట్ విద్యా సమస్యలు ధీటుగా ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ పనిచేస్తున్నాయంటూ బతుకమ్మ చీరల పంపిణీలో మహిళల యొక్క ఆత్మగౌరవం పెరిగిందన్న రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. మందమరి కొల్లిబెడ ప్రాంతంలో జోరుగా చీరల పంపిణీ. పల్లెల్లో బతుకమ్మ పండుగ చీరల సందడి. గ్రామ గ్రామాన జోరుగా పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఎంపీ. బెల్లంపల్లిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల వసతి గృహాన్ని శుక్రవారం రోజు విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ పథకాలు అమలు చేస్తున్నారని ఆయన చెప్పారు. కార్పొరేట్ గుద్దీటిగా మండలంలోని రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం అవలవుతున్న సంక్షేమ పథకాలు గొప్పవని ఆమె గుర్తు చేశారు. అనంతరం ఎమ్మెల్సీ రఘోత్తమ రెడ్డి మాట్లాడుతూ కలవాటి నిర్మాణానికి దరఖాస్తు రాయలేని బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఊర్ల పేర్లు మారుస్తున్నామని, ప్రతిపక్షాలు ప్రగడ్భాలు పలకడం కాదని, పేదల తలరాతలు మార్చే విధంగా పనిచేయాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని విభజించి అధికారం దక్కించుకోవడం, కుల మతాలను సిచ్చుపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విద్యాశాఖ చైర్మన్ శ్రీధర్ రెడ్డి మాట్లాడారు. బెల్లంపల్లి సీఈఓ అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ జాతీయ స్థాయి ప్రవేశపత్రాల్లో రాణించడంలో ప్రిన్సిపాల్ సైదులు ప్రతిభను ప్రశంసిస్తూ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఆయనను శాల్వలతో ఘనంగా సత్కరించారు. సింగరేణి కాంట్రాక్ట్ సమస్యను పరిష్కరించాలని, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, జర్నలిస్టుల పిల్లలకు ఫీజుల్లో 100% రాయితీ ఇవ్వాలని పలువురు మంత్రికి వినతిపత్రం అందజేసి సమర్పించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ సత్యనారాయణ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ప్రవీణ్, జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి, ఆర్డీఓ శ్యామలదేవితో పాటు తదితరులు పాల్గొన్నారు. కాలేజీలు కావచ్చు, ఒక్కొక్క స్టూడెంట్ మీద అంటే ఒక్కొక్క పిల్లల పేరు మీద ఒక్కొక్క పిల్లల మీద 125,000 ఖర్చు పెట్టి ఈరోజు గురుకులాలు ఏర్పాటు చేస్తున్నారు. గురుకులాలు ఏర్పాటు చేయడమే కాదు, దాదాపుగా 1150 జూనియర్ కాలేజీలు పెట్టున్నారు, ఒక 80 డిగ్రీ కాలేజీలు గురుకులాలు పెట్టున్నారు, పీజీ కాలేజీలు ఒక 5 గురుకులాల్లో పెట్టున్నారు, ఒక 2 లా కాలేజీలు పెట్టున్నారు. ఒకటి ఒకటి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆలోచన ఉండేనో KG-2 PG ఉచిత విద్యని దాని గురించి ఈరోజు ముఖ్యమంత్రి గారు అడుగులేస్తున్నా. ముఖ్యమంత్రి గారికి ముందు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇదే కాకుండా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలందరూ కూడా వారికి కూడా మంచి విద్యను అందించాలి. ఇంతకుముందు మా చైర్మన్ గారు చెప్పినట్టు ఆ స్కూల్లో అన్ని ఉండాలి. ప్రైవేట్ స్కూల్లో ఏ విధంగా ఉంటాయో మన స్కూల్లో కూడా అట్లాగే ఉండాలని, మన ఊరు మన బడి అని ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకున్న ముఖ్యమంత్రి గారు 7,000 కోట్లు అలాట్ చేస్తూ స్కూళ్ళన్నీ బాగు చేసుకోవాలని ఒక యజ్ఞాన్ని మొదలు పెట్టినారు ముఖ్యమంత్రి గారు. ఆ విద్యా యజ్ఞానికి మీ అందరు కూడా సహకరించమని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుతూ అవన్నీ కూడా పూర్తి చేసుకొని పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలకు వస్తున్న పిల్లలందరినీ కూడా ఈరోజు ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టుకొని వాళ్ళందరికీ కూడా ప్రైవేట్ పాఠశాలకు దీటుగా మన పాఠశాలను తీర్చిదిద్దే గొప్ప యజ్ఞాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. దానికి గౌరవ శాసనసభ్యులు, గౌరవ ఎమ్మెల్సీలు, గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీలు, ఎందుకంటే ఈరోజు మీ ఊరు కేటాయించబడ్డ మన ఊరు మనబడికి సంబంధించిన స్కూల్ని వీలైనంత తొందరగా పూర్తి చేసుకోవాలనే ఆరాటం దా స్థానిక సర్పంచులకు ఎంపీటీసీలకు ఉండాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎమ్మెల్యే గారు వస్తారు, ఎమ్మెల్యే గారు చూసుకుంటాం కాకుండా మీకు వచ్చిన నిధులు ఒక్క మన నియోజకవర్గానికి 6 కోట్ల రూపాయలు ఈరోజు అలాట్ చేసినామంటే ఎంత పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని గమనిస్తూ దయచేసి ఆ స్కూల్స్ ని బాగా చేయడం చేస్తున్న కార్యక్రమంలో మీరందరూ భాగస్వామ్యం కమ్మని కోరుతా ఉన్నాను. అయితే ఇంతకుముందు మాట్లాడుతూ మా ఎమ్మెల్యే గారు కానీ చైర్మన్ గారు కానీ అందరూ మాట్లాడినారు. ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో పాలన ఎట్లా జరుగుతుందని మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఏ రచ్చబండ దగ్గర కూర్చున్నా, ఏ రైతన్నను కదిలించినా ఈరోజు చెప్తా ఉంటారు. ఎందుకంటే గతంలో వ్యవసాయానికి ఏ విధంగా ప్రభుత్వం సహకారం అందించేది, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏ విధంగా సహకారం అందుతుంది అనేది ఏ రైతన్నని అడిగినా, గుంట భూమి ఉన్న రైతును అడిగినా కూడా ఈరోజు చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే మనందరం తెలుసు రైతు బంధు. రాష్ట్రంలో మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ వారి యొక్క ఆత్మగౌరవం పెంచే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు పనిచేస్తున్నారని రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
ప్రభుత్వ విప్ బాలకసుమన్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ప్రేమతో అన్నగా పంచుతున్న శారే బతుకమ్మ చీరలంటూ రాష్ట్ర మంత్రి అలవల ఇంద్రకరణ్ రెడ్డి ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే బాలకసుమన్ కొనియాడారు. మందమరి పట్నంలోని సిఈఆర్ క్లబ్లో మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ బతుకమ్మ చీరల కోసం 339.73 కోట్లు ఖర్చు చేస్తూ 24 విభిన్న డిజైన్లతో 10 రకాల ఆకర్షణీయమైన రంగులతో మొత్తం 240 రకాల పోగుల అంచులతో రాష్ట్ర ప్రభుత్వం 1 కోటి బతుకమ్మ చీరలు పంపించేస్తుందని అని పేర్కొన్నారు. సందర్భంగా చెన్నూరు నియోజకవర్గంలో 55,800 మంది మహిళలకు బతుకమ్మ చీరలు అందజేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండవిట్టల్, డిసిఎంఎస్ చైర్మన్ లింగన, అడిషనల్ కలెక్టర్ డిఆర్డిఓ శేషాద్రి, మందమరి తహసీల్దార్ సంపత్ శ్రీనివాస్, మందమరి మున్సిపల్ చైర్మన్ రాజు, మండల జడ్పీటీసీ వేలుపుల రవి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మొత్తం ఇక్కడ లాంఛనంగా ఇవాళ మందమరి పట్టణంలో ఈ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నటువంటి ఈ శుభ తరుణంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి పెద్దలు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు, న్యాయశాఖ మంత్రులు, అటవీ శాఖ మంత్రులు అన్న అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి గారికి గట్టిగా మనందరి తరఫున స్వాగతం పలుకుతా ఉన్నాం. ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సంవత్సరం 337 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 20 రకాల డిజైన్లతోని 10 కలర్లలో 1 కోటికి పైగా చీరల్ని పంచాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఇవాళ లాంఛనంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిరిసిల్లలో మన చేనేత జౌళి శాఖ మంత్రులు, అదేవిధంగా పారిశ్రామిక మంత్రి, మన మున్సిపల్ శాఖ మంత్రి అన్న కేటీఆర్ గారి చేతుల మీద కార్యక్రమాన్ని మధ్యాహ్నం ప్రారంభించుకున్నాం. దాని తదనంతరం అన్ని జిల్లాల్లో కూడా లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. జిల్లాలో దాదాపు 80,000 పైచీలకు ఈ బతుకమ్మ చీరల్ని మన మహిళా తల్లుల కోసం తెచ్చుకుంటా ఉన్నాం. దాంట్లో మన చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 83,446 మంది మహిళా తల్లులకు ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా బతుకమ్మ చీరల్ని పంచుకుంటా ఉన్నాం. దాంట్లో మన ఒక్క మందమరి పట్టణము, మన రామకృష్ణాపూర్ మున్సిపాలిటీ, అదేవిధంగా మందమరి మండలం ఈ యూనిట్ కలుపుకుంటే 30,312 మందికి ఇచ్చుకుంటున్నాం. కోటపల్లి మండలంలో 13,684 మందికి ఇచ్చుకుంటున్నాం. జైపూర్ మండలంలో 12,966 మందికి ఇచ్చుకుంటున్నాం. చెన్నూరు పట్టణం, చెన్నూరు మండలం కలిపి 20,364 మందికి ఇచ్చుకుంటున్నాం. భీమారం మండలంలో 6,120 మందికి ఇచ్చుకుంటున్నాం. వెరసి 83,446 మందికి ఒక చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఇచ్చుకుంటున్నాం. చాలాని చాలా బ్రహ్మాండంగా వచ్చిన చీరలు, మీరందరూ కూడా బాగా సంతోషపడతారని చెప్పి ఈ సందర్భంగా నేను భావిస్తూ ఉన్నా. ఈరోజు ఇక్కడ లాంఛనంగా మంత్రి గారి చేతుల మీదుగా ఒక ఎంతమంది కనుక 2,000 రూపాయలు భారతదేశంలో ఇక్కడ కూడా రాదు. ఇటు కొంచెం పక్కకు పోతే మహారాష్ట్ర, ఇంకా కొంచెం అడిదిక్కు పోతే కర్ణాటక, ఇంకా కొంచెం అడిదిక్కు పోతే ఆంధ్రప్రదేశ్. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా మనలాగా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా తెలంగాణ ఆడపడుచుల కోసం బతుకమ్మ చీరలను అందజేయడానికి ముందుకు వచ్చిందని పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు మూర్లకుంట వెంకటేష్ నేత, మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు నడిపెడి దివాకర్రావు వ్యాఖ్యానించారు. లక్ష్మీపేట మున్సిపల్ పరిధిలోని ఇటికలలో పెద్దపల్లి సభ్యులు బోర్లకుంట వెంకటేష్ నేతతో కలిసి చీరల పంపిణీ చేసి నా మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెడి దివాకర్రావు సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆడబిడ్డ సంతోషంతో బతుకమ్మ ఆడాలని తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరలను ప్రతి సంవత్సరం అందిస్తుందని, 1 కోటి బతుకమ్మ చీరలను తెలంగాణ వ్యాప్తంగా పంపించేస్తున్నట్టు తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆడబిడ్డల సంతోషంతో బతుకమ్మ ఆడాలని తెలంగాణ ప్రభుత్వం చీరలను ప్రతి సంవత్సరం అందిస్తుందని, 1 కోటి బతుకమ్మ చీరలను అందజేస్తుందని వారు వెల్లడించారు. పేదలకు ఎందుకు ఇస్తున్నారు అని అంటున్నారు. మీరు దయచేసి ఆలోచించాలి సార్, ఎట్లా చేస్తున్నాడు కేసీఆర్ సార్, టీఆర్ఎస్ పార్టీ ఎట్లా చేస్తున్నది, ప్రభుత్వం ఎట్లా చేస్తున్నది. ఈ చీరలు అయితే తల్లి మీరు అడగలేదు కదా, మరి అడగనప్పుడు ఎందుకు ఇవ్వాలి? ఇవ్వ ఈ మాట రావాలి, అడగలేదు మేము ఎందుకు ఇస్తున్నాడు అంటే ఏదో పండగ వచ్చింది, పబ్బం వచ్చింది. కేసీఆర్ గారు పేదల మీద ప్రేమ కాబట్టి ఉన్న పరిధిలో రాష్ట్రం మొత్తం ఇవ్వాలి కాబట్టి మిగతా పెన్షన్లు ఇవ్వాలి, బడులను నడిపియాలి, టీచర్లకు జీతాలు ఇవ్వాలి కాబట్టి, నేను చెప్తా కాబట్టి
ఇస్తున్నప్పుడు ఇచ్చినటువంటి వాడు గొప్పవాడు. మనకు ఆకలి అవుతున్నప్పుడు బిర్యానీ పెట్టిందా, మటన్ పెట్టిందా, చికెన్ పెట్టిందా అని అడుగుతాం మా తల్లి. ఇంత వరన్నము, ఇంత పప్పు, ఇంత పచ్చడి పెడితే మన ఆకలి కడుపు నిండుతుంది కాదు. అట్లా కడుపు నింపేటటువంటి వాడు మనం దేవునిగా భావిస్తాం. కాబట్టి ఎందుకు ఇస్తుండు? నా కుటుంబ సభ్యులు ఒక గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు, పేదవాళ్ళు ఉంటారు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, డబ్బున్న వాళ్ళు ఉంటారు, డబ్బు లేనటువంటి వాళ్ళ కోసం ఈ చీరల పంపిణీ. సో దాన్ని మనము స్వీకరించి నచ్చింది అనుకోండి కట్టుకుందాం, నచ్చలేదు అనుకోండి దేవుని గుళ్ళ పెట్టుకుందాం. ఇచ్చిందన్నైతే వద్దని ఏ గిట్లెట్లిస్తావు గట్లెట్లిస్తావు గిది గిట్ల ఇవ్వనోడేమో ఇవ్వడు, ఇచ్చిన వాళ్ళనేమో మనము బదనం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది న్యాయమా తల్లి? ఇది ధర్మమా? మీ అందరికి తెలివితేటలు ఉన్నాయి బాగా, అబ్బో కనబడ్డంతా ఇది కాదు అందరు ఆలోచిస్తారు. కాబట్టి మన కేసీఆర్ సారు ఎన్ని మంచి పథకాలు చేస్తున్నాడు, ఎన్ని మంచి పనులు చేస్తున్నాడు, పేద ప్రజల కోసం ఏం చేస్తున్నాడు, మహిళల కోసం ఏం చేస్తున్నాడు, రైతుల కోసం ఏం చేస్తున్నాడు, హాస్పిటల్లలో ఏం చేస్తున్నాడు, మన పిల్లలకి. ప్రభుత్వం ఎక్కడ వేయని విధంగా మన తెలంగాణ ఇస్తుంది. బతుకమ్మ చీరలు ఒకరి కాదు ఇద్దరు కాదు, ఇక్కడ 1000 పైసలు ఇస్తున్నాను. ఇటుకల గ్రామంలో 1250 అంటే దాదాపు పెళ్ళైన ఆడపిల్లలందరికీ 18 సంవత్సరాలు దాటిన వారికి ఇచ్చే బహుత్వమైన కార్యక్రమం. 1 కోటి 15 లక్షలు రాష్ట్రంలో చీరలు ఇచ్చేది 1 కోటి 15 లక్షల మందికి. ఉద్దేశం వల్ల ఏంటిది? ఇది 6వ దఫ ఇచ్చే కార్యక్రమం. ముఖ్యమంత్రి గారి ఉద్దేశం వల్ల పండుగ నాడు 80-90% డబ్బులు ఉండవచ్చు కాదని కొనుక్కునే శక్తి ఉంది. ఓ 10% మందికి, 15% మందికి పాపం కొనాలంటే 300-400 చీర దొరకకపోవచ్చు డబ్బు లేక. ఆ ఉద్దేశం పెట్టుకొని బతుకమ్మ పండుగ సందర్భంలో తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి ఆడబిడ్డ ఈ బతుకమ్మ చీర ప్రభుత్వం ఇచ్చే చీర వరకు లేని వారు కూడా కట్టుకున్న దిశగా ఇది ఒక రూపకల్పన. చిన్నదా పెద్ద సందర్భం కాదు. ఇలా 2000 పెన్షన్ సంవత్సరానికి ఎంత అవుతుందని చెప్పండి? 24,000. 5 సంవత్సరాలకి 1,20,000. మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డులకు గాను కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ జోరుగా చేపట్టారు. మంచిర్యాల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ ఏఐసీసీ సభ్యుల ఆధ్వర్యంలో 85,000 మంది ఆడపడుచులకు దసరా కానుకగా చీరలు పంపిణీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని 16, 17, 18 వార్డులకు గాను ఓవర్ బ్రిడ్జ్ వద్ద ఈ చీరలు పంపిణీ చేపట్టారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాడు సురేఖ మాట్లాడుతూ నస్పూర్ ఆజీపూర్ మున్సిపాలిటీ పరిధిలో చీరల పంపిణీ పూర్తయినట్లు ఆమె వెల్లడించారు. మంచిర్యాల కూడా పూర్తి చేయనున్నట్లు ఆమె చెప్పారు. నియోజకవర్గంలో 85,000 మంది ఆడపడుచులకు చీరల పంపిణీ సాగిస్తున్నామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో 17వ వార్డు కౌన్సిలర్ పూదరి సునీత ప్రభాకర్, 16వ వార్డు నాయకులు విజయ్, 18వ వార్డు కాంగ్రెస్ నాయకురాలు సరస్వతి తదితరులు పాల్గొన్నారు. నిజానికి మేము బతుకమ్మ కానుక మొదలుపెట్టిన ఈ చీరలు పంపిణీ
పంపిణీ మొదలుపెట్టిన తర్వాతనే ప్రభుత్వం నుండి కేసీఆర్ గారి బతుకమ్మ చీరలు అనేది ఇవ్వడం మొదలుపెట్టారు. అలాగే ట్రస్ట్ ఎక్కడ ఏ సమస్యల దృష్టికి వచ్చినా కూడా గత ఎలక్షన్స్ లో ఓడిపోయినప్పుడు కూడా అధికారంలో ఉన్న వాళ్ళకన్నా ముందే స్పందించి మేము అక్కడ పనిచేయడం అనేది జరుగుతుంది. రెండు నెలల కింద వరదతో మన మంత్రి పట్టణంలో ఒక దీపంచమే సృష్టించినట్టు జరిగింది. చాలా కాలనీలు నీట మునిగిపోయినాయి. 4500 ఇండ్లు నీళ్లలో మునిగిపోయినాయి. ఆ రోజు మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడికి వెళ్ళి సేవా కార్యక్రమాలు చేయడము, అలాగే మాతా శిశు హాస్పిటల్ నుండి కూడా అర్ధరాత్రి అక్కడ ఉన్న బాలింటల్ని హాస్పిటల్ని సురక్షితంగా తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ చేర్చడం, ఇక్కడ మా దృష్టికి ఏ సమస్యలు వచ్చినా కూడా మేము అక్కడికి పనిచేస్తా ఉన్నాము. ఈ కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతున్నాయి. 16, 17, 18 వాటి సంబంధించి కిరణ రఘుపతిరావు సాయిత్రం ట్రస్ట్ ద్వారా కంప్లీట్ చేసి బతుకమ్మల చీరల పంపిణీ కార్యక్రమం పూర్తి చేసిన మా ప్రియతమైన కిరణ ప్రేమతారు ప్రత్యేక మేడం గారికి ధన్యవాదాలు. సారు అధికారంలో లేకపోయినా గత 7 సంవత్సరాల నుండి దాదాపు 80,000-90,000 మంది ఆడపడుతులకు చీరల పంపిణీ కార్యక్రమం చేయడం తెలుపుతుంది. అదేవిధంగా కరోనా సమయంలో మాస్కులు పంపిణీ, రెమ్డెసివిర్ ఇంజక్షన్లు కానీ, అలాగే హాస్పిటల్లో ఉన్న వారికి 2 గుడల భోజనము, అదేవిధంగా లాభాంగ వచ్చిన వారికి ట్రీట్మెంట్ చేయడం, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రేమ సగరం అధికారం లేకపోయినా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సారు అధికారంలో లేకపోయినా ఇన్ని రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లే సారు మన అధికారంలో ఉంటే మన మత్స్యాల నియోజకవర్గం అనేది చాలా అభివృద్ధి చేయబడుతుంది మేము ఈ ద్వారా తెలుసుకుంటాము. కాబట్టి ఈసారి మన వచ్చే ఎలక్షన్లో దాన్ని ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మంచిర్యాల పట్టణంలోని అభ్యాస స్కూల్లో రావణ దహన కార్యక్రమాన్ని చేపట్టారు. దసరా పండుగను పురస్కరించుకొని తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసే క్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులచే ఈ కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా రావణ దహన కార్యక్రమాన్ని సూపర్లు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ వెంకటేశ్వరరావు, ప్రిన్సిపల్ డాక్టర్ సుధతి, కరస్పాండెంట్ గిరీష్ కుమార్తో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మేము అభ్యాస
మద్రాస స్కూల్ నందు ఈరోజు రామదహనం చేయడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం వచ్చేసి దేవుడు దశావతారాలు ఎత్తినా సరే తను ఎత్తింది ఎందుకు అంటే ముందుగా కారణం చెప్పేది చెడు మీద మంచి విజయం, శిష్ట రక్షణ దుష్ట శిక్షణ, దుష్టులను శిక్షిస్తూ మంచి వాళ్ళని కాపాడడం కోసమే తను 10 అవతారాలు ఎత్తానని ప్రతి యుగంలో తను చెప్పడం జరిగింది. దాన్నే మేము చూపించడం కోసం మా పిల్లలకి చెడు అనేది ఎలా ఉంటుంది, చెడు ద్వారా వచ్చే పర్యావసరం ఏంటి, రావణుడు ఎంత మంచి క్వాలిటీస్ ఉన్నప్పటికీ తనలో ఉన్న కొన్ని బ్యాడ్ క్వాలిటీస్ వల్ల చావడం జరిగింది, దాన్ని మనం రావణ కాస్తం కానీ రావణ దహనం కానీ ప్రతి సంవత్సరం దసరాకు చేసుకోవడం జరుగుతుంది. దాని గురించి ఈరోజు అభ్యాస స్కూల్ పిల్లలందరికీ వివరించడం జరిగింది. త్రాగునీటి బావి వద్ద విద్యుత్ మోటార్ మరమ్మతులు చేస్తున్న సమయంలో విద్యుత్ షాక్తో రైతుకులి మృత్యువత్తపడ్డాడు. ఈ సంఘటన తిరియాలి మండలంలో చోటు చేసుకుంది. కొమరంభీం అశ్వత్ జిల్లా తిరియాలి మండలంలోని కన్నపల్లి గ్రామానికి చెందిన కోట్నాక దేవరాజు తన నివాస గృహంలో నీటి అవసరం కోసం ఏర్పాటు చేసుకున్న నీళ్ల మోటార్ మురాయించడంతో త్రాగునీటి బావి వద్ద మోటార్ను మరమ్మతు చేస్తున్న క్రమంలో ఒకేసారి విద్యుత్ సరఫరా కావడంతో విద్యుత్ షాక్ సంభవించి దేవరావు అక్కడికక్కడే మృత్యువట్టపడ్డాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూట ఈ కోట్నాక సువర్ణ వైఫ్ ఆఫ్ దేవరావు, ఏజ్ 29 ఇయర్స్, ఎస్టీ క్యాస్ట్ ఎస్టీ గోండి, వృత్తి వ్యవసాయ కూలి, ఆరో కమ్మ కన్నపల్లి విలేజ్. వచ్చి పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చిన ఏంది అని అంటే దాంట్లో తన భర్త అయిన దేవరావు ఏజ్ 40 ఇయర్సు మార్నింగ్ అవర్స్లో మన ఏంది మోటార్ ఇంట్లో మోటార్ నీళ్లు రావట్లేదు అని చెప్పి మోటార్ రిపేర్ చేస్తా అంటే ఆ రిపేర్ చేసే క్రమంలో విద్యుత్ షాక్ తోటి చనిపోయిండని చెప్పి పిటిషన్ ఇవ్వగా దానిపైన కేసు రిజిస్టర్ చేసి ఫర్దర్గా అంటే ఇన్వెస్టిగేషన్ కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చినాం. పిటిషన్ ఏందని అంటే భర్త అయిన దేవరావు ఈ షాక్ తోటి విద్యుత్ షాక్ తోటి మోటార్ రిపేర్ చేసే క్రమంలో ఆ విద్యుత్ షాక్ కలిగి ఆ విద్యుత్ షాక్ తోటి చనిపోయిండని చెప్పి ఇచ్చింది. దానిపైన మనం కేసు రిజిస్టర్ చేసి ఫర్దర్గా ఏంది అన్నది ఇది చెప్తాం ఇన్వెస్టిగేషన్ చేసి. సింగరేణి వ్యాప్తంగా గట్ల 14 రోజులుగా సమ్మె చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు రామకృష్ణపూర్లోని సివిల్ ఆఫీస్ ఎదుట ధర్నా మరియు వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. మందమరి ఏరియాలోని రామకృష్ణపూర్ సివిల్ ఆఫీస్ ఆవరణంలో కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె నిర్వహణలో భాగంగా ధర్నా మరియు వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా ఏఐటీసీ నాయకులు ఎండి అక్బర్ అలీ మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులు 14 రోజులు సమ్మె చేస్తున్నాం, ప్రభుత్వము కానీ యాజమాన్యం కానీ నయమైన డిమాండ్ పరిష్కరించుకుంటున్న అక్రమ నిర్బంధాలను పెంచి సమ్మె విచ్ఛిన్నానికి పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. ఫిబ్రవరి నెలలో జరిగిన ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల సంఘం నాయకులు కనకరాజు, సిపిఐ పట్టణ కార్యదర్శి శ్రీనివాస్, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సింగరేణి వ్యాప్తంగా అర్ధాకలితో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు 10 నెలలుగా తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి యాజమాన్యానికి అన్ని రకాల అవకాశం ఇవ్వడం జరిగింది. సమస్యల డిమాండ్ ఇచ్చేసి ఫిబ్రవరిలో ఒప్పందం జరిగిందని చెప్పేసి యాజమాన్యం ప్రభుత్వాలు మోసం చేసినాయి. వాస్తవానికి ఫిబ్రవరిలో జీవో ప్రకారం అమలు చేస్తాం, 30% ఏదైతే ప్రభుత్వం అవుట్సోర్సింగ్ కార్మికులకు ఇచ్చిన జీవో ఉందో సింగరేణిలో అమలు చేస్తామని చెప్పేసి యాజమాన్యం ఒప్పుకొని ఏఎల్సీ దగ్గర ఇప్పటి వరకు అమలు చేయనందువల్లనే మనం లీగల్గా సమ్మె చేయడం జరుగుతున్నది. మరి ఇప్పటి వరకు లీగల్గా సమ్మె చేస్తున్నా కానీ అటు ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడం లేదు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వానికి ఏదైతే
అమలు చేస్తానన్నదో 30% జీవో ఇవ్వడానికి వాళ్లకు తీరిక లేదు. అదే విధంగా సింగరేణి యాజమాన్యం కూడా ఒక పక్కకు వాళ్ళ సమ్మె న్యాయమైందే డిమాండ్ న్యాయమైందే అని ముసలి కన్నీరు గారుస్తున్నారు తప్ప పరిష్కరించడానికి మార్గం చూడడం లేదు. మరి 14 రోజులుగా వాళ్ళు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ వాళ్ళ ఆక్రోషాన్ని వెళ్ళబుచ్చుతున్నా గాని ఈ సమ్మెకు మద్దతు ఇచ్చిన నాయకులను ప్రివెంటివ్ కింద అరెస్టులు చేయడము సమ్మెను అణచివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు గాని న్యాయమైన డిమాండ్ కదా అని చెప్పి పరిష్కరించడానికి ప్రయత్నం చేయడలేదు. ఇది పెద్ద సమస్య కాదు. వీళ్ళు అడిగేది రెండు పూటల భోజనం కోసమే అడుగుతున్నారు తప్ప లక్షలు లక్షలు పెంచమని అడగడం లేదు. మీరేదైతే ప్రభుత్వ రంగంలో ఉన్న అవుట్ సోర్సింగ్ వాళ్ళకి అమలు చేస్తే జీవోను ఇవ్వమంటున్నారు అంతే. ఒకవేళ ప్రభుత్వము జీవో ఇవ్వకపోతే యాజమాన్యము 30% ప్రకారం పెంచితే అయిపోతుంది, సమస్య పరిష్కారం అయింది. కానీ ప్రభుత్వానికి జీవోకు లింకు పెట్టేసి యాజమాన్యం కూడా దాటవేయడం వల్లనే ఈరోజు ఎక్కడ చూసిన చెత్త కుప్పలు పేరుకపోయి ఆసుపత్రులలో పనిచేసే వాళ్లు లేక ఏ పారిశుద్ధ్య పనులు లేక వర్షాకాలంలో కార్మికులు రోగాన పడి పరిస్థితి ఉన్నా గాని యాజమాన్యం ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది ఇది చాలా చాలా శోచనీయం. మరి ఇప్పటికైనా యాజమాన్యం డిమాండ్లు పరిష్కరించాలి గాని ఏదైతే సమ్మెకు మద్దతు ఇస్తున్నారని ధర్నాలు చేస్తున్నారని మరి వీరికి ఈ కాంట్రాక్ట్ కార్మికులకు మద్దతు ఇచ్చే సంఘాలన్నింటినీ కూడా మరి ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ అణచివేస్తా ఉన్నది. మరి ఈ రోజుకి ఈరోజు చూస్తే టీఎన్టీసీ నాయకుడు మరి సంజయ్ కుమార్ గారు కానీ మరి సిపిఎం నాయకుడు దూలం శ్రీనివాస్ గారు కానీ ఐఎఫ్టీ నాయకుడు జాఫర్ గారిని కానీ ఇంకా తదితర మిత్రులను కూడా అరెస్ట్ చేసి ముందస్తు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమన్నా ఈ ఉద్యమంలో మరి మీ ప్రభుత్వ సంస్థలు ఏమన్నా ధ్వంసం చేసిందా, మరి రోడ్లు ఏమన్నా దిగ్బంధం చేసిందా, నీ బస్సులు ఏమన్నా కాలబట్టిందా, ఏం చేసిందని చెప్పేసి మీరు అరెస్ట్ చేసిన ఉన్నారు, ముందస్తు అరెస్ట్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఎంత స్ట్రగుల్ చేసినా కానీ మనం ఆరు లేని ఆంధ్ర పాలకుల చేతిలో లేని అరెస్ట్ చేసి ఇంత ఇంత నిర్బంధం లేని ఈరోజు తెలంగాణ సాధించుకున్న సందర్భంలో ఈరోజు ఈ ముఖ్యమంత్రి ఇంత అంచవేసి గురి చేస్తూ ఉన్నాడు. మరి ఇది సహించదగిన విషయం కాదు. కాబట్టి దయచేసి మా హెచ్చరికను మీరు గుర్తించి ఈ కాంట్రాక్ట్ కార్మికుల నాయకులను పిలిచి చర్చలు చేసి వారి న్యాయమైన డిమాండ్లను కూడా పరిష్కరించాలని కూడా ఈరోజు రామకృష్ణపూర్ ఏరియా నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసే క్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెవల్యూషన్ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా బతుకమ్మ ఆటలతో పాఠశాల విద్యార్థినులు మరియు ఉపాధ్యాయులు ఆడుతూ పాడుతూ అలరించారు. ముందస్తు బతుకమ్మ వేడుకల నిర్వహణలో భాగంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు విశ్వవర్ధన్ రావు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను నూతన తరానికి తెలియజేసే క్రమంలో భాగంగా ముందస్తు బతుకమ్మ వేడుకలను పాఠశాలలో నిర్మించడం జరిగిందని చెప్పారు. సందర్భంగా విద్యార్థినులు పాల్గొన్నారు. పాఠశాలలో బతుకమ్మ సంబరాలను ముందస్తుగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ ఉద్దేశం ఏంటంటే ఈ తెలంగాణలో బతుకమ్మ పండుగ చాలా ఆడబిడ్డలకు వాళ్ళ అమ్మవారింటికి వెళ్ళి ఆడుకునే ఈ పండుగ చాలా సాంప్రదాయబద్ధంగా పూలతోని మంచిగా 9 రోజులు ఈ బతుకమ్మ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. మరి దీని యొక్క ఈ పండుగ విశిష్టతను దీన్ని పిల్లలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు మా పాఠశాలలో ఈ బతుకమ్మ సంబరాలను జరుపుకోవడం జరిగింది. మరి ఆశ్వాయుజ అమావాస్య రోజు
ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై తొమ్మిది రోజులు రోజు తొమ్మిది నైవేద్యాలతోని జరుపుకుంటూ లాస్ట్కు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. మరి దీని విశిష్టతను పిల్లగాళ్ళు మా విద్యార్థులకు తెలియజేసినందుకే ఈరోజు ఈ మా పాఠశాలలో ఈ బతుకమ్మ సంబరాలు జరుపుకున్నాము. ఈ విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ ముందస్తుగా బతుకమ్మ సద్దు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తాము. మా రివిలేషన్ స్కూల్లో ఏ పండగ అయినా చాలా బాగా సెలబ్రేట్ చేస్తాము. ఎందుకంటే పిల్లలకి చదువుతో పాటు సాంస్కృతి మన భిన్న సాంప్రదాయాలు అన్నీ ఏవి మర్చిపోకుండా ఉండడానికి మా స్కూల్లో మా కరెస్పాండెంట్ సార్ గారు మమ్మల్ని ముందుండి పిల్లలను కూడా ప్రోత్సహిస్తూ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ఈ కోలాహలం సందడి ఎంతో బాగుంటుంది మా స్కూల్లో. ఈరోజు బతుకమ్మ పండగ, బతుకమ్మ పండగ అంటే ఏంటి, ఉయ్యాలలు ఉయ్యాల పాటలేంటి, ఇవన్నీ బతుకమ్మ పండగ చాలా ప్రాచుర్యంలో ఉంది. పురాతన కాలంలో ఒక చిన్న స్టోరీ కూడా ఉంది. ఈ బతుకమ్మ పండగను ఆశ్వయుజ మాస శుక్లపక్ష అమావాస్య రోజు జరుపుకుంటాము. ఈ పండగ తొమ్మిది రోజులు చాలా అంగరంగ వైభవంతో ఆడపడుచులందరూ చాలా సందడిగా జరుపుకుంటారు. తర్వాత దసరా పండగ, దసరా పండగ కూడా జమ్మి చెట్టు అవన్నీ పూజ చేసి లక్ష్మీదేవి దుర్గాదేవి వీళ్ళందరినీ పూజ చేసి పసుపు కుంకుమాలతో మమ్మల్ని చల్లగా ఉండు తల్లి అని దీవించు అని మనం బతుకమ్మ పండుగను సెలబ్రేట్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. ఇక సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బలపల్లిలో జూనియర్ కళాశాల వసతి గృహాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి. కార్పొరేట్ విద్యా సంస్థలు ధీటుగా ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ పనిచేస్తున్నాయంటూ బతుకమ్మ చీరల పంపిణీలో మహిళల యొక్క ఆత్మగౌరవం పెరిగిందన్న రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. మందమరి కొల్లిబెడ ప్రాంతంలో జోరుగా చీరల పంపిణీ. పల్లెల్లో బతుకమ్మ పండుగ చీరల సందడి. గ్రామ గ్రామాన జోరుగా పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఎంపీ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.